బ్యూటిఫుల్ పీపుల్ నిన్న పెట్టిన వీడియోలు ఎన్ని కామెంట్స్ ఆ హార్ట్ఫుల్లీ థాంక్స్ నిన్న వీడియో సక్సెస్ చేశారు కాబట్టి స్నికర్స్ తో మిల్క్ షేక్ చేయబోతున్నాం ముందుగా ఈ మిక్సర్ జార్ ఇక్కడ పెట్టుకోవాలి ఈ స్నికర్ చాక్లెట్ ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ మెజరింగ్ జగ్ లో మనకి పాలు కావాలి ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు తీసుకుంటాం ఫ్రిడ్జ్ మూసుకోవాలి 100 ml పాలు వేసుకోవాలి ఈ 100 ml పాలు మిక్సర్ లో వేసుకోవాలి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి మోత పెట్టుకోవాలి స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇంకేమేందు గ్రైండ్ చేసుకోవడమే ఫుల్ గ్రైండ్ చేసి డాన్స్ చేసుకోవాలన్నమాట ఈ పాలగడ్డ తీసుకొని హ్యామర్ తో ఫుల్ గా క్రష్ చేసుకోవాలి ఈ క్రష్ చేసుకున్న పాలగడ్డ మిక్సర్ జార్ లో వేసుకోవాలి మనకి 1 స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ కావాలి అలాగే 1 స్కూప్ ఆఫ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడు మోత పెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం మన స్నికర్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది సో ఈ ఒక్క మిల్క్ షేక్ ని మన జార్ లో అయితే పోసేసుకుందాం వావ్ నేను మీ మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్ జై హింద్ హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు పర్క్ మిల్క్ షేక్ అయితే చేయబోతున్నాను నాకు తెలిసిన మ్యాజిక్ తో నేను జార్ అయితే రప్పించాను पर्क मिल्क शेक चेयडानिकी मनकी रेंडु चॉकलेट्स अयिते अवसरम उंटदि पर्क चॉकलेट्स दानि तर्वात 75 ml आफ् पाल अयिते अवसरम उंटुंदि आ पाल अंदुलो वेसुकोनि रेंडु स्पूनल आफ् पंचदार वेसुकुंटाम पंचदार वेसुकोनि स्विच आन चेसुकोनि फुल ग्रैंड चेस्तां अन्नमाट दानि तर्वात 75 ml आफ् पाल नि पालगड्ड चेसुकोवालि चूडंडि अदे पालगड्ड दानि फुल गा क्रश चेसुकोनि दांट्लो वेसेसुकोवालन्नमाट वेसुकुन्न तर्वात मनं दानि फिल् गा मल्ली ओकसारि ग्रैंड कोट्टालि एक्कुव सेपु कादु कोद्दि सेपे दानि तर्वात ऐस् क्रीम्स चॉकलेट ऐस् क्रीम अंड ओक वेनिला ऐस् क्रीम अंदुलो वेसुकुंटाम अन्नमाट ओक्कोक्क స్కూప్ వేసుకున్న తర్వాత మోత పెట్టేసి మనం జాగ్రత్తగా గ్రైండ్ చేసుకొని దాని తర్వాత నేను ఏదైతే మ్యాజిక్ టేస్టీ తెప్పించానో ఆ గ్లాస్ లో మనం ఆ మగ్గులో మనం వేసుకుంటాము కొద్దిగా పడిపోయింది ఎనీవేస్ సబ్స్క్రైబ్ అయితే చాలా టేస్టీ టేస్టీగా అన్నాడన్నమాట చూడండి టేస్ట్ చేస్తారు సూపర్ కదా నేను మీ మిడిల్ క్లాస్ తేజ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సైనింగ్ ఆఫ్ జై హింద్ హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు నేను షాప్ కి వెళ్లి అర్జెంట్ గా ఫ్రూట్ అండ్ నట్ సిల్క్ చాక్లెట్ తీసుకున్నాను తిరుపతిలో ఉండే వెంకటేష్ మన సబ్స్క్రైబర్ ఒకరు 200 రూపాయస్ ఫోన్ పే చేశారు ఈ ఫ్రూట్ అండ్ నట్ మిల్క్ షేక్ చేయమన్నారు అన్నమాట ఈ డైరీ మిల్క్ షేక్ చేయడానికి మనకి 100 ml పాల్ కావాలి మిక్సర్ జార్ లో పాల్ అంతా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసి మనకి పంచదార కావాలి అది కూడా 2 స్పూన్లు 2 స్పూన్లు చకచక వేసుకున్న తర్వాత చాక్లెట్ ముచ్చ కవర్ అంతా బయట పీకేసానన్నమాట చూడండి అట్లా తీసి చిన్నప్పుడు ఈ కవర్లు బుక్కులో పెట్టుకొని దాచుకునే వాళ్ళం మేమైతే మీరు చేశారా ఇప్పుడు ఈ చాక్లెట్లని ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలన్నమాట ఒక చిన్న ముక్క నేను ఉంచుతున్నాను మోత మూసి గ్రైండ్ చేసుకో గ్రైండ్ అయ్యేలోపు మనకి పాలగడ్డలు కావాలి పాలగడ్డని మనం క్రష్ చేసుకోవాలి ఇప్పుడు క్రష్ చేసుకున్న ఈ పాలగడ్డని మిక్సర్ లో వేసుకోవాలి ఒక స్కూప్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకొక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ మోత పెట్టి మళ్ళీ మిక్స్ చేయాలి ఈ మిల్క్ షేక్ రెడీ అయ్యే లోపు ఎంత మందికి మిల్క్ షేక్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఓకేనా మన మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జార్ లో పోసుకోవడమే చూస్తూ చూస్తూ నేను నోరు ఊరేస్తుందబ్బా సో ఇందాక దాచుకున్నాం కదా ఈ మొక్క ఈ మొక్క ఇందులో వేసుకుందాం ఏదైతే అదేందని చెప్పి చాక్లెట్ మొక్క వేస్తాను సార్ మన మిల్క్ షేక్ రెడీ నేను మీ మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్ జై హింద్ హలో బ్యూటిఫుల్ పీపుల్ రాజమండ్రి నుంచి పిల్లలు వచ్చారు వాళ్ళకి ఓరియో మిల్క్ షేక్ కావాలట ఇంకేంది కలిస్తాం మన ఓరియో మిల్క్ చేసేద్దాం రండి కమన్ కమన్ మొత్తం 4 ఓరియో మిల్క్ షేక్లు చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది జార్ జార్ ఇక్కడ పెట్టేసుకుంటాం మనకి ఓరియో బిస్కెట్ కావాలి ఓరియో బిస్కెట్ వేసుకుంటున్నాం అన్నమాట మెజరింగ్ జగ్ తీసుకొని పాలు వేసుకోవాలన్నమాట పాలు వేసుకుంటాం సో తీసుకున్న పాలని మళ్ళీ జార్ దగ్గర ఫ్రిడ్జ్ లోనే పెట్టేయాలి ఇప్పుడు మనకి షుగర్ కావాలి ఇప్పుడు మోత పెట్టుకోవాలి స్విచ్ ఆన్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట సో మనకి పాలగడ్డ అనేది అవసరం ఉంటుంది అనమాట 4 పాలగడ్డలు మనం ఫుల్ గా క్రష్ చేసుకుంటాము క్రష్ చేసిన పాలగడ్డని మనం మిక్సర్ జార్ లో వేసుకుంటాం మనకి ఐస్ క్రీమ్ స్కూప్స్ కావాలన్నమాట వెనిలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా కావాలి పాక్ పెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మన ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్లాస్ లో పవర్ చేసుకుందాం యమ్మీ పాలు కూడా పెట్టుకుంటాం ఆ మిల్క్ షేక్స్ మీద బిస్కెట్స్ కూడా పెట్టుకుని యమ్మీ యమ్మీగా సర్వ్ చేసేసాను మన ఓరియో షేక్ లో మన రాజమండ్రి పిల్లలు పిల్లలైతే చాలా సరదాగా ఓరియో షేక్ ని తాగేసి నాతో పాటు సెల్ఫీ దిగేశారన్నమాట నేను మీ మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్ జై ఎండలు విపరీతంగా ఉన్నారా బాబు హై బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు మనం మ్యాంగో షేక్ చేయబోతున్నాం ఈ మ్యాంగో మిల్క్ షేక్ చేయడానికి మనకి మ్యాంగో క్రషర్ ఒక గ్లాస్ మెజరింగ్ జగ్ పాలు ఆ పాల్ ని మెజరింగ్ జగ్ లో వేసుకొని సైడ్ పెట్టుకుంటూ ఒక 100 ml దాని తర్వాత మిక్సర్ లో ఆ పాలు అంతా మొత్తం వేసుకుంటాం మా చెల్లి చూడండి పాలు ఇట్టేస్తుంది అయితే పంచదార ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటాం ఫుల్ గా దాని తర్వాత ఈ ఒక మ్యాంగో సిరప్ ఏదైతే మన క్రషర్ ఉందో ఒక 20 ml ని వేస్తాం సో 20 ml వేసుకుంటాం ఆ పాలు స్విచ్ ఆన్ చేసుకుని మోత పెట్టుకొని ఫుల్ గ్రైండ్ చేసేయడమే ఎనీవే మనకి ఇక్కడ ఐస్ గడ్డ కావాలి ఐస్ గడ్డ అంటే పాలగడ్డ అన్నమాట 75 ml ఫుల్ గా కొట్టించుకొని ఎంత కష్టపడితే కానీ అది చెదగబడుతుంది అన్నమాట దాని తర్వాత ఐస్ క్రీమ్ 2 స్కూప్స్ వేసుకోవాలి అన్నమాట జాగ్రత్తగా గమనించగలరా ఇది మాత్రం సో 2 స్కూప్స్ వేసుకున్న తర్వాత దాన్ని నీట్ గా సర్వ్ చేసుకోవాలి గ్లాస్ చూసారా మన కోసమే కొన్నాను ప్రీమియం లుక్ కోసం ఎనీవే అది వేసుకొని మోత వేసుకొని జాగ్రత్తగా పెట్టించుకోవడమే జాగ్రత్తగా భలే ఉంటది నేను వాడుతున్న మైక్ కమెంట్ బాక్స్ లో లింక్ పెట్టాను వెళ్ళి పర్చేస్ చేసుకోండి మీరు కూడా ఈ మ్యాంగో మిల్క్ షేక్ ని ఇంట్లో ట్రై చేయండి సరేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు చెప్పురా చెల్లి బై బై సబ్స్క్రైబ్
హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు వైజాగ్ లో వెదర్ చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి మీకోసం స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే చేయబోతున్నాం. ఈ స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేయడానికి 100 ml మిల్క్, 2 spoons పంచదార, 20 ml స్ట్రాబెరీ క్రష్ మిక్సీలో వేసుకుని స్విచ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేయాలి. అవి మిక్స్ అయ్యేలోపు ఫ్రీజర్ లో పాలగడ్డలు తీసుకొని క్రష్ చేసి మిక్సీలో వేసుకొని అండ్ 2 scoops స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వేసి బాగా మిక్స్ అయ్యాక స్విచ్ ఆఫ్ చేసి గ్లాస్ లో ఫిల్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే రెడీ. సో చూసారా, ఫైనల్లీ మేము స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేస్తాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆడికి తెలియని విషయం ఏంటంటే నాకు ఎక్కువ వేసాడు. ఈ వీడియో మా అమ్మ చూసిన తర్వాత కన్ఫర్మ్ గా దెబ్బలు తినేస్తానండి, ఎందుకంటే బయట అంత వర్షం పడుతుంది, నేను మిల్క్ షేక్లు చేసుకొని తాగుతున్నాను. ఎనీవే సబ్స్క్రైబ్. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఓ రోజు నేను పుష్ప లారీని క్లీన్ చేస్తుండగా ఢడేల్మన్ సౌండ్ వచ్చింది అనమాట. ఏంటని చూస్తే బండికి ఎవరు డాష్ ఇచ్చారు, బండి గుద్దునోడు అయితే పారిపోయాడు అనమాట. బండి పైకి తీసుకొచ్చాను, మొత్తం ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నాను అనమాట. వెనకాతలు చూడండి, ఇన్స్పెక్షన్ చేసి చూస్తే మన బండికి సేఫ్టీ రాడ్స్ అయితే డామేజ్ అయిపోయింది ఫుల్ గా. ఉదయం ఉదయాన్నే ఎవరు మొఖం చూసానే ఏంటో, బండి అలా అయిపోయింది అనే లోపే నా చేతిలో నుంచి పడి లొత్త అయిపోయింది అనమాట. చూడండి ఎలా అయిపోయింది. ఈ రోజు డే ఏం బాగాలేదు. ఈ రోజు యాక్చువల్లీ డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ చేయాలనుకున్నాను, బట్ ఐఎమ్ రియల్లీ సారీ, చేయలేకపోతున్నందుకు. ఈ రోజు షాప్ మొత్తం క్లీన్ చేయాలి. ఈ డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ అయితే చేస్తాను. కమెంట్స్ లో మీకేం మిల్క్ షేక్ కావాలో కమెంట్ చేయండి. నేను మీ మిడిల్ క్లాస్ తేజా సైనింగ్ ఆఫ్. జై హింద్. హలో బ్యూటిఫుల్ పీపుల్, కంటెంట్ కోసం దండీలు తీసా కానీ కంటెంట్ రాలేదు, కానీ కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరిగి పడిపోగానే ఇక్కడ మా ఓడి లేపాడు అనమాట. నీలేసి నాకు ఒక ఐడియా వచ్చింది, 5 drinks తోటి మనం ఒక షర్బత్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ 5 drinks ఏటో మనం చూద్దాం ఒకసారి. సో మనకు వచ్చేసి లిమ్కా కావాలి, కోకోకోలా తీసుకున్నా, థమ్స్ అప్, స్ప్రైట్ డ్రింక్ అండ్ నా ఫేవరెట్ పల్పీ ఆరెంజ్. చాలా కూల్ కూల్ గా ఉందమ్మా, బయట కన్నా ఫ్రిడ్జ్ ఓపెన్. సో వీటన్నిటికి పేమెంట్ చేద్దాం రండి. ఎంత అవుతుంది? 125. ఎంత ఉందో చూడొచ్చు. చాలా చాలా తెచ్చేసా. ముందుగా మనకి మిక్సర్ కావాలి, ఇందులో పెడతాను. దాని తర్వాత మొత్తం అన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒకటి ఒకటి అంటే లేట్ అయిపోతుంది, చాలా దాహం వేసేస్తుంది నాకు. స్ట్రింగ్ స్ట్రింగ్ ఫేవరెట్ నా మిల్క్ మేడ్, మిల్క్ మేడ్ కూడా ఇది వేసేద్దాం. ఇందులో ఓన్లీ 1500 ml వరకే వేయగలము. సో 1500 ml కరెక్ట్ సరిపోయింది మనకి. మొత్తం అన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒకటి ఒకటి అంటే లేట్ అయిపోతుంది, చాలా దాహం వేసేస్తుంది నాకు. స్ట్రింగ్ స్ట్రింగ్ ఫేవరెట్ నా మిల్క్ మేడ్, మిల్క్ మేడ్ కూడా ఇది వేసేద్దాం. ఇందులో ఓన్లీ 1500 ml వరకే వేయగలము. సో 1500 ml కరెక్ట్ సరిపోయింది మనకి. మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది, బొస్ బొస్ అంటుంది అనమాట. ఈ 2 glasses మనం సర్వ్ చేసుకుందాం. వావ్, మన డ్రింక్స్ అయితే రెడీ అయిపోయి ఇందులో మీరు సబ్జా గింజలు వేసుకుని తాగితే కడుపు చాలా చల్లగా ఉంటుంది అనమాట. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ ఎండాకాలంలో ఇలాంటి డ్రింక్స్ తాగితే చాలా బాగుంటుంది అనమాట. బట్ చాలా బాగుంది, మిక్స్ వెల్ కదా, అన్ని కూడా చాలా బాగుంది. నేను మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్.